అభినిర్యాణం. నిర్యాణం అనగా గొప్ప మరణం. కానీ అభి అనే పదం జోడించటం వల్ల దానికి అర్థం మారిపోతుంది. అభినిర్యాణం అనగా ప్రయాణం. అభి అనే యువకుడు ఒక దైవ కార్యం కోసం చేసే ప్రయాణమే ఈ అభినిర్యాణం. ఇది ఒక కల్పిత నవల. దీన్ని రాసింది మన తెలుగు యువకుడు ప్రవర్ష్. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చినట్టుగా తనలోని రచయిత కీబోర్డును వదిలి కలం పట్టుకునేలా చేసింది. ద ఆల్కెమిస్ట్ అనే నవలలాగే ఒక వ్యక్తి ఇంటి నుంచి మొదలై తన లక్ష్యం దిశగా సాగుతూ తన ప్రయాణంలో తానే ఒక కథగా మారడం ఈ నవలలో చూస్తాం. బుక్ చదువుతున్నంతసేపు మనం ఒక సినిమాను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. అభి పాత్రతో పాటు మనం కూడా భారతదేశంలోని ప్రఖ్యాత గుడులకు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటారు కదా, అలా ఉంటాయి ఇందులో వచ్చే ట్విస్ట్లు. సరదాగా సాయంత్రం వర్షం పడుతుంటే కిటికీ పక్కన కూర్చొని ప్రశాంతంగా టైంపాస్ కోసం చదివే పుస్తకం అయితే కాదు. ప్రతి పాఠకుడికి ఈ పుస్తకం ఒక సరికొత్త అనుభూతి ఇవ్వాలని రచయిత ఈ నవలను రాశారు. ఆయన అనుకున్నట్టుగానే ఈ పుస్తకం ఉందా, అసలు ఇందులోని ప్లాట్ లైన్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే కదా. సరే, కథ ఏంటో చూద్దాం. ఇది ఒక ట్రెజర్ హంట్ కథ. కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. లక్ష కోట్ల విలువైన బంగారంతో దేశంలోనే అత్యంత ఖరీదైన ఆలయం. ఈ గుడి నేషనల్ హాట్ టాపిక్గా వార్తల్లో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆరవ గదిలో ఏముంది అది తెరిస్తే ప్రళయమా అనే ప్రశ్న చాలామందిలో భయాన్ని కుతూహలాన్ని రేపింది. ఆ పాయింట్ మీదే ఈ కథ ఉంటుంది. ఇందులో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వారు అభి, శాస్త్ర, తరుణ్. మెయిన్ క్యారెక్టర్ పేరు అభి. ఒక కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్ మీద అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కొన్ని కారణాల వల్ల అభి ఒక్కడే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. గుడిలో దర్శనం పూర్తి చేసుకుని బయటికి వస్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అభిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వాటి గురించి, గుడి గురించి తెలుసుకుందామని పక్కనే ఉన్న పూలకొట్టువాడిని అడుగుతాడు. మాటల మధ్యలో ఆ పూలకొట్టు వంశం వారే గుడి తాళాలు చేసేవారని తెలిసింది. ఆ గుడిపైన అభికి ఉన్న ఆసక్తిని చూసి ఆ పూలకొట్టువాడు తన దగ్గరున్న తాళపత్రాలు అభికి ఇచ్చేస్తాడు. ఆ మరుసటి రోజే అతను మరణిస్తాడు. అభి ఆశ్చర్యపోతాడు. ఆ పూలకొట్టు వాడి తల్లి అభి వద్దకు వచ్చి ఆ తాళపత్ర రహస్యాలను చెబుతుంది. ఆ తాళపత్రాలు చేతులు మారినప్పుడు ఎవరైతే తీసుకుంటారో వారు అందులో ఉన్న మార్గాలు కనుక్కొని ఆ ఆరవ గది తాళం 5 వారాల్లో సంపాదించాలి. అలా చేయని పక్షంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అడుగు ముందుకు వేయడం తప్ప వెనక్కి వేసే ఆస్కారం లేదు. ఈ విషయాన్ని ఎవరికీ ఆ తాళాన్ని సాధించేదాకా చెప్పకూడదు, అలా చెప్పిన రోజే ప్రాణాలు పోతాయి అని ఆ ముసలావిడ చెబుతుంది. ఆమె మాటలు విన్న అభికి చెమటలు పట్టాయి. అనుకోకుండా ఈ ఊబిలో చిక్కుకున్నానని భయపడతాడు. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆనాడు సూర్యస్తమయం కాకముందే తన గమ్యం తెలియని ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అభి. ఈ కథ ఇలా జరుగుతున్న సమయంలో ప్యారలల్గా విన్సెంట్ విలియం రాయ్ కథను రచయిత నడిపిస్తాడు. విన్సెంట్ రాయ్ ఒక విదేశీ చిత్రకారుడు. 17వ శతాబ్దంలో భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి వస్తాడు. అతని కథకి అభికి ఉన్న సంబంధమేంటి, అక్కడ నుంచి అభి ప్రయాణం ఎటువెళ్తుంది, అభి ఎదుర్కొన్న సమస్యలేంటి, వాటి నుంచి అభి ఎలా బయటపడ్డాడు, చివరకు ఆ తాళం దొరికిందా, ఆ గదిని తెరిచారా, అందులో ఏముంది, ఇటువంటి చిత్ర విచిత్రమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ నవల చదవాల్సిందే. ఈ కథ చదువుతున్నప్పుడు మనకు ఒక సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. స్టోరీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. పుస్తకం చదవడం మొదలు పెడితే అయిపోయేదాకా వదిలిపెట్టరు. చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కదలకుండా కూర్చోబెట్టి చదివిస్తుంది ఈ పుస్తకం. కథ మధ్యలో వచ్చే కొన్ని డైలాగ్స్ మన రియల్ లైఫ్లో కూడా అలాంటి సమస్య వస్తే వెనక నుంచి ముందుకు నెట్టే ప్రయత్నం చేసేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అభి భయాన్ని చూసిన ఆ ముసలావిడ ఇలా అతనికి చెప్తుంది, గమ్యం అజరామరం, ప్రతి అడుగు ప్రశ్నార్థకం, ఇప్పటి నుంచి నీ ప్రయాణంలో ప్రతి క్షణం చాలా విలువైనది, నీకు ఆలోచించుకునే సమయం చాలా తక్కువ ఉంది, ప్రాణాలు దక్కించుకోవాలంటే పరుగులు తీయాల్సిందే,
మొదలుపెట్టిన ఈ కార్యాన్ని నువ్వు పూర్తి చేయక తప్పదు. ఎటువంటి భయమైనా సంకల్పం ముందు ఓడిపోతుంది. నువ్వు భయంతో ముందడుగు వేస్తే నీకు ఎదురయ్యే సంఘటనలు నిన్ను మరింత భయపెడతాయి. అలా కాకుండా దృఢమైన సంకల్పంతో అడిగేస్తే చరిత్రలో భాగం కాబోతున్నావు అనే సత్యాన్ని గ్రహిస్తావు. ఏ దారి ఎంచుకుంటావో నీ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది అని అభికి ధైర్యం చెబుతుంది. ఇలాంటి మాటలు తెలియకుండా మనలో కూడా ఒక మోటివేషన్ నింపుతాయి. ఇంకా ఇలాంటివి చాలానే అందులో ఉన్నాయి. ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న బుక్ లింక్ క్లిక్ చేసి కొని చదివేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.